ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి. బెంగళూరులో తెల్లవారుజామున 22 బాక్సుల్లో 42 కోట్ల రూపాయలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. కాంగ్రెస్ నేత కర్ణాటక కాంట్రాక్టర్ల అసోసియేషన్ కౌన్సిల్ మెంబర్ అంబికాపతి బైరసంద్ర ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ కేంద్రంగా హవాలా మనీని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. మొత్తం 50 కోట్లలో ఇప్పటికే 8 కోట్లు తెలంగాణకు తరలించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అంబికాపతి గెస్ట్ హౌస్ ఆఫీస్ ఇళ్లతో సహా మరో 2 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని ఓ రాజకీయ పార్టీకి అంబికాపతి డబ్బులు చేరవేస్తున్నట్లు ఐటీ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. कांग्रेस पार्टी संबंधी सीनियर नेता अंबिका संबंधी गेस्ट हाउस ईटी दादा जरगाई ईटी दादा संबंधी दादापू 42 रूपये क्या सीज़ मन को ईटी अधिकार 22 బాక్సుల 42 కోట్ల రూపాయలను తెలంగాణ తరలించేందుకు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ డబ్బునంతా కూడా జమకూర్చినట్టు అంతా జమ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా తెలంగాణ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీనికి అంతా కూడా సమకూర్చినట్టు మనకు తెలుస్తుంది. మొత్తాన్ని చూసినట్టయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దొడ్డిదారిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇదంతా కుట్రలు పన్నుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా అనేక మార్లు ఇటు బీఆర్ఎస్ పార్టీ సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేక మార్లు ఏదైతే కర్ణాటక సంబంధించిన కాంగ్రెస్ పార్టీల చేతుల్లో వీళ్ళు కీలు బొమ్మలుగా మారారు, టీపీసీసీ కాదు ఇది కేపీసీసీ అని కూడా అనేక మార్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శలు చేశారు. అంతేకాకుండా ఏదైతే కర్ణాటక ట్యాక్స్ అని చెప్పేసి కాంట్రాక్టర్ కావచ్చు రియల్టర్ నుంచి పెద్ద ఎత్తున కమిషన్ వసూలు చేసి ఆ డబ్బ అక్రమంగా సంపాదించిన డబ్బంతా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకే వాడుతున్నారని చెప్పేసి గతంలో అనేక మార్లు ఆరోపణలు చేశారు. అయితే ఇవాళ ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్ట్ ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇటు ఈసీ ఆదేశాల మేరకు ఐటీ అధికారులు కావచ్చు ఇటు అనేక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండడంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక పార్టీకి సంబంధించి అక్రమంగా డబ్బులు తరలించేందుకు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఐటీ దాడి చేశారు. ఐటీ దాడుల నేపథ్యంలో ఇవాళ దాదాపు 50 కోట్ల మేర డబ్బులు ఒక దగ్గర సమకూర్చి అక్కడి నుంచి 8 కోట్లు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి తరలించినట్లు మనకు ఐటీ అధికారులకు సమాచారం అందింది. మరో 42 కోట్లు 22 లారీల్లో తెలంగాణ రాష్ట్రానికి పంపించేందుకు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ ఐటీ దాడులు బహిర్గతమైంది. గతంలో అనేక మార్లు కూడా డీకే శివకుమార్ ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీపీసీసీ పనిచేస్తుంది, టీపీసీసీ కాదు ఇది కేపీసీసీ కావచ్చు, ఇటు కర్ణాటకకు సంబంధించిన డీకే శివకుమార్ ఇక టికెట్ల పంపకాలు చేయాలని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. ఏవైతే ఆరోపణలు అవన్నీ కూడా ఇవాళ నిజమవుతున్నాయి. ఇవాళ ఇప్పటికే అభ్యర్థులకు వారి దగ్గర పేరు మీద డబ్బులు వసూలు చేశారు. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వాలంటే కూడా డబ్బులు వసూలు చేసిన పరిస్థితి మనం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ టీపీసీసీ ప్రెసిడెంట్ కాదు, ప్రెసిడెంట్ పేరు రేవంత్ రెడ్డి కాదు రేట్ ఎంత రెడ్డి అని చెప్పేసి కూడా బహిర్గతంగా రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్న తీరు కూడా ఇవాళ నిర్దిష్టంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ఓటర్లను ప్రభావితం పెట్టేందుకే ఇవాళ కర్ణాటకకు సంబంధించిన అక్రమార్జంగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ స్కాములు చేస్తుంది. ఆ స్కాముల ద్వారా ఇక్కడికి వచ్చే డబ్బులను ఎన్నికల్లో ప్రభావితం చేసి ప్రభుత్వ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో గెలవాలని చూసి తెలంగాణ రాష్ట్రంలో గెలిచినాక మళ్ళీ ఉన్న కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వానికి దాసోహపడి అక్కడున్న వారికి ఇక్కడ తెలంగాణ వనరులన్నీ అప్పచెప్పేందుకే కుట్ర భాగమని స్పష్టంగా చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికైతే దాదాపు 1500 కోట్ల మేర కర్ణాటక నుంచి తెలంగాణకు అక్రమంగా డబ్బులు రవాణా చేసేందుకు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇవాళ ఏర్పాట్లు చేసినట్లు కూడా మనకు ఇటు ఐటీ అధికారుల నుంచి సమాచారం అందుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో మన్ననలున్నాయి, ప్రజలకు సంబంధించి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారు కూడా ఇప్పటికీ కూడా ఇలా కాంగ్రెస్ డబ్బులతో ఇక్కడ అక్రమంగా గెలిచి తెలంగాణలో వనరులు రాకుండా తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా చేయాలని ఒక కుట్రలో భాగంగానే ఇవంతా కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వంకి చెంపపెట్టని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఆ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు బుద్ధి రావాల్సిన అవసరం ఉందని కూడా ఇవాళ తెలంగాణ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట సుందూరా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.